Hello everyone, welcome to our channel. This vlog is Chrissy's birthday. So this is about Chrissy's vlog. Happy birthday! Hi! Happy birthday! Wait, slow. Close your eyes. Okay? Eyes close, chair. I'm going to party. Hand pattukuntadu. Aagu, slow. Padipotho. Chusukochu ippudu. Go. So Chrissy 2016 June 3rd puttadu early hours anamata ante 3:45 am ki puttadu anamata. So vedi pregnancy ante like last trimester aithe completely summer kada full enda okka, but vedi puttadame monsoon center athe and varsham aa challadanam tho start avutundannamata vedi birthday anedi. So memo vel birthdays ki night 12 o'clock cake cut చేయడం అనేది మాక్సిమం ప్రతి పేరెంట్స్ చేస్తారు. సో ఈసారి ఏదో బైట్ సెటప్ చేయాలని నేనైతే అనుకోలేదు, కానీ వంశీ కుక్కి మాత్రం ఆ బైట్ అలా టెంట్లా సెటప్ చేశారు. సో ఆ 12 o'clock అలా సెటప్ చేసి ఇలా చేసే లోపలికి కొంచెం పెద్దోడు అలిగాడు. అలిగి నాకు ఎలాంటి ఆలోచనలు రావు మీకు, నాకైతే చెయ్యరు ఆలోచనలు రావు, నాకైతే చెయ్యరు మీరు అని అలిగాడు. నాన్న నీకు కూడా చేసాము. సో అంటే ఆడిదే ఆడు ఏంటంటే పాతవన్నీ మర్చిపోతాడు. ఆడికి బర్త్డే అంటే చాలా పిచ్చి. ఆ బర్త్డే అయిన నెక్స్ట్ రోజు నుంచి నెక్స్ట్ బర్త్డేకి గిఫ్ట్లకి కౌంట్ చేస్తాడు. డేస్ ఎన్ని ఉన్నాయని 364 డేస్ బర్త్డేకి ఏం కావాలో కూడా చెప్తాడు. సో బెదర్ మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్ లో ఉన్నాడు. ఫేస్ చూడండి, ఏం అనట్లేదు, ఏమన్నా అంటే తిడతామని. సో అలాగే బర్త్డేకి ఏ గిఫ్ట్స్ కావాలో ముందు నుంచి వాళ్ళని అడుగుతాము. అంటే వాళ్ళకి ఇష్టమైంది ఇస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా అని బోల్డ్ లిస్ట్ చెప్తారులేండి. వాటిలో ఫిల్టర్ చేస్తాము. నాన్న నీకు బెటర్ ఏంటి, బెస్ట్ ఏంటి ఒకటి చెప్పు అన్న లోపలికి వాడు అడిగాడు గిఫ్ట్. దాన్ని అరేంజ్ చేసాము. శాంటా వచ్చి ఇచ్చాడు. శాంటా వచ్చి ఇచ్చాడు. అలా చెప్పాలి మరి, లేకపోతే వర్కౌట్ అవ్వదు. సో వాడు అడిగింది ఏంటంటే పెద్ద బాత్ టబ్ అడిగాడు. అంటే 2 ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న బాత్ టబ్ కొన్నాం వాడు బర్త్డేకి. పెద్ద బాత్ కొంచెం పడుకునేటట్టు ఉండాలి, మేము ఇద్దరం ఆడుకోవాలి, పెద్ద అయ్యారు కదా. సో పెద్ద బాత్ టబ్ అడిగారు. సో అది గిఫ్ట్ కింద వాళ్ళకి వచ్చింది. ఏవో చిన్న క్రియేటివిటీ చేసాము అలాగా ఇవాన్ లెటర్స్తో. ఆ నైట్ టైమ్ ఉన్న షాట్ అది నెక్స్ట్ రోజు మార్నింగ్ వాళ్ళు బాత్ టబ్లో ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు పొన్నీలు కనపడతాయని చాలా దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. వంశీ అయితే రోజు పెటల్స్ కూడా వేసాడు వాళ్ళకి. సో వాళ్ళకి ఆ గిఫ్ట్ సుమారు 3 అవర్స్ ఉన్నారండి వాళ్ళు. అలా వాటర్లో ఉన్నారు. వాటర్ వరల్డ్ అంటే చాలా ఇష్టము. మొన్న మీరు బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా ఎంత ఎంజాయ్ చేసామో చూశారు. ఇది ఈవినింగ్ మళ్ళీ కేక్ కటింగ్. డాడీ వాళ్ళ ఇంట్లో కిందన కేక్ కటింగ్. ఇది ఏమో కుక్కీ చేసింది వీడియో, వీడియో కాదు కేక్, హోమ్ మేడ్ కేక్. ప్రతిసారి ఎవరి బర్త్డే అయినా ఒకటేమో కొనుక్కొచ్చిన పేస్ట్రీ పిల్లలకి ఇష్టం కాబట్టి, ఇంకోటేమో క్రీమ్ లేకుండా ఇంట్లో చేసిన కేక్. అది ఈ కేక్ కూడా ఇష్టమే వాళ్ళకి. ఒక్కొక్కసారి మాకు వండుకుంటే తినేస్తారు. కానీ ఈ కేక్ కూడా స్పెషల్ ఎందుకంటే ఇది రెయిన్బో కేక్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంటుందో కట్ చేసిన తర్వాత. మీకు ఆ పీస్ కూడా చూపిస్తాను ఎంత బ్యూటిఫుల్ ఉందో. నాకైతే ఆ టెక్స్చర్ ఆ కలర్ చాలా నచ్చింది. దీని రెసిపీ కూడా కుకింగ్ ఛానల్లో కుక్కి పెడుతుంది, చూడండి. కుకింగ్ ఛానల్ లింక్ కూడా కింద ఉంటాయి, చూడండి అదిగోండి.
అంటే క్రిస్సీ బర్త్డేకి ముందు నుంచి గిఫ్ట్స్ చెప్పాం కదా, ముందే ఫిల్టర్ చేసుకున్నాను. వాడికి ఏంటంటే రెయిన్బో ప్యాటర్న్లో టీషర్ట్ కావాలి, రెయిన్బో ప్యాటర్న్లో షూస్ కావాలి ఇలా అని. సో ఎలాగో ఇంట్లో కేక్ చేస్తున్నప్పుడు అనిపించింది, సరే ట్రై చేస్తే ఎలా వచ్చినా టేస్ట్ అదే ఉంటుంది కాబట్టి ట్రై చేద్దాంలే అని అనుకున్నాను. బట్ నిజంగానే వాడికి చాలా చాలా నచ్చింది. రెయిన్బో కలర్స్ అని ట్రై చేశాను కానీ నా దగ్గర ఉన్న బ్లూ, యెల్లో, ఆరెంజ్, గ్రీన్, పింక్ ఉన్నది, రెడ్ లేదు. సో అది కాస్త ఈ ఆరెంజ్ ఇలా వచ్చి పింక్ వాడికి చాలా ఎక్కువ ఇష్టం. అందుకు పింక్ మాక్సిమం వాడు అనుకున్నట్టే అలాగే అది డామినేట్ చేసి వచ్చింది అన్నమాట. సో ఈవినింగ్ కేక్ కట్ అయిపోయిన తర్వాత వాడు అన్నాడు ఫ్యామిలీ డిన్నర్ అని. అలాగే మేము డిన్నర్కి వెళ్ళాము. ఎక్కడికి అంటే పామ్ బీచ్కి వెళ్ళాము. బీచ్ రోడ్ దగ్గర, పామ్ బీచ్, బీచ్ రోడ్లో ఉంటుంది ఇది. కరెక్ట్గా హెచ్ఎస్బీసీ నుంచి ఇంకా స్ట్రైట్ ఇంకా వచ్చేస్తే ఇంకా బీచ్ రోడ్, ఇంకా అటు నుంచి ఇలాగా పామ్ బీచ్ కనిపిస్తుంది మీకు స్టార్టింగ్ సర్కిల్ దగ్గర. ఎందుకు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నామంటే ఏదో భోజనం చేసి వచ్చామనుకుండా కొంచెం అలా సరదాగా తిరిగి కొంచెం కూల్ బ్రీజ్ ఎంజాయ్ చేసి రావచ్చు కదా అని ఇక్కడ ప్లాన్ చేసుకున్నాము. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ బఫే కూడా చాలా బాగుంటుంది. మేమైతే బఫే తీసుకున్నాము ఇక్కడ. పర్ హెడ్ 995 ప్లస్ ట్యాక్సెస్ మాకు ఇచ్చాడు. పిల్లలకిద్దరికి కాంప్లిమెంటరీ ఇచ్చాడు. ముందు పెద్దోడికి అయితే లేదండి, 60% అన్నాడు. అంటే క్రిస్సీ బర్త్డే కదా, టుడే ఇస్ హిస్ బర్త్డే అని ముందే చెప్పాను. అండ్ ఆబ్వియస్లీ వాడు ఏజ్ కాదు అది. అండ్ రిచ్కి అయితే 60% ఛార్జ్ చేస్తామన్నాడు. బట్ ఇద్దరికి కాంప్లిమెంటరీ ఇచ్చారు, కాంప్లిమెంటరీ ఇచ్చారు. మిగతా వాళ్ళకి మాత్రం పర్ హెడ్ 995 ప్లస్ ట్యాక్సెస్ వేసాడు. సో ఆ వే అదంతా ఎంట్రన్స్ లో అదంతా వాళ్ళ కొంచెం డార్క్ గా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అక్కడ ఉన్నప్పుడు లైవ్ లో ఆ ఫీల్ చాలా బాగుంటది. కెమెరాలో క్యాప్చర్ చేయలేకపోయి. అండ్ ఇదంతా పూల్ సైడ్ వ్యూ అన్నమాట. పూల్ కి లెఫ్ట్ సైడ్ ఏమో లైక్ బఫే ఇదిగోండి ఇది ఉంటుంది. పూల్ కి రైట్ సైడ్ ఏమో అలకాటే అంటే మనం ఆర్డర్ చేసుకోవచ్చు, అది అంత సీ వ్యూ అదంతా ఉంటుంది అన్నమాట. సో మేమైతే బఫే ఆర్డర్ చేసుకున్నాము కాబట్టి ఆఫ్ చేసుకున్నాం కాబట్టి మేము లోపలికి వచ్చాము. సో ఫుడ్ బాగా ఎంజాయ్ చేసాము. సో క్రిస్సీ బర్త్డే ఈరోజు ఫ్యామిలీ అంతా డిన్నర్కి వచ్చాము. సిటీలో బీచ్ రోడ్లో ఉంటుంది పామ్ బీచ్కి. సో అక్కడికి వచ్చాము అన్నమాట బర్త్డే. సో స్టార్ట్ చేస్తాము. ఇది డెజర్ట్ సెక్షన్ అండి. మీకు ఫుడ్ మేము తింటున్నప్పుడే చాలా టెంప్టింగ్ అనిపించుంటారు కదా. చూడండి, రైస్ ఖీర్ అంటే రుచి రైస్ పాయసం లాగా చాలా బాగుంది. అండ్ ఇది మలై పూరి. ఇది వచ్చి చాకో బాల్స్ అంటే పైన చాక్లెట్ కూడా ఇచ్చి సెంటర్ స్టఫింగ్ ఇచ్చాడు. ఇది డ్రై కేక్ నార్మల్. అండ్ అదొచ్చి కోవా బర్ఫీ. అండ్ అదొచ్చి ట్రఫిల్ పుడ్డింగ్ అన్నమాట. ఆ పుడ్డింగ్ కూడా చాలా బాగుంది లేయర్డ్ లేయర్డ్గా. అండ్ ఫ్రూట్ ఉంటుంది కదా, వాటర్ మెలన్ ఇచ్చాడు. హరా కబాబ్ అండ్ స్వీట్ కార్న్ ఇచ్చాడు. ఇది పొరియల్ అండ్ పాలక్ కార్న్. ఇది వచ్చి మిర్చి కసాలా నాకు నచ్చింది. అండ్ బేబీ కార్న్ మష్రూమ్ కర్రీ. ఇది బటర్ పనీర్ మసాలా. అండ్ ఇంకోటి ఏంటది, ఏదో వెజిటబుల్ కర్రీ. గోంగూర రైస్ బాగుంది అది కూడా. ఇది చికెన్ కర్రీ ఇచ్చాడు. అండ్ ఇది ఫిష్ ఫ్లారెంటైన్, ఇది చాలా బాగుంది. అండ్ ఇది లామ్ కుర్మా అంటే మటన్ కుర్మా ఇచ్చాడు. అది రైతా. ఇది చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు, బాగుంది. అండ్ ఇది 2 types ఆఫ్ సూప్స్, మష్రూమ్ సూప్ ఒకటి, ఇంకోటి వెజిటబుల్ బ్రాత్ సూప్. అండ్ ఇవన్నీ సలాడ్స్. నాకు ఆ పొటాటో చన్నా సలాడ్ అయితే చాలా బాగా నచ్చింది. అలాగే బటర్ నాన్స్ ఇచ్చాడు, రోటీ ఇచ్చాడు. అండ్ బేబీ కార్న్ 65 ఇచ్చాడు, చికెన్ 65 కూడా ఇచ్చాడు. అలాగే పాస్తా ఇచ్చాడు, అలాగే వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చాడు. మైతో ఇచ్చాడు, బ్లూ మైతో ఉంది ఇక్కడ. వైట్ రైస్ ఉంది, పప్పు దోసకాయ్, రసం. రసం బాగుంది. అన్నాటికన్నా నాకైతే ఫిష్ ఫ్లోరెంటైన్ అది చాలా నచ్చింది. అండ్ రుచి రైస్ పాయసం డెజర్ట్స్ లో అయితే అది చాలా చాలా బాగుంది. ఇంట్లో చేస్తాను బట్ అది వాడు బాగా చేశాడు. అండ్ ఇది నాకు పుడ్డింగ్ కూడా నచ్చింది. జోషి వాళ్ళు ఏమో కొంచెం స్వీట్ ఎక్కువైంది అన్నారు బట్ బాగుంది. ఫుడ్ అయితే ఎంజాయ్ చేశాము అందరం.
బెడ్ అయిన తర్వాత మళ్ళీ పూల్ సైడ్ వెళ్ళాము, అంటే బీచ్ వ్యూ అది ఉంటుంది. సో ఇంకా లోపలికి వెళ్దాం అనుకునే లోపలికే ప్రకృతి వికటించింది. చూడండి గాలి అంత ఎక్కువ స్టార్ట్ అయిందో. అంటే ఫుడ్ తిన్నంత వరకు మాకు బయట ప్రపంచం తెలియలేదు. బయటికి రాగానే చూడండి చెట్లు అవి ఇటు అటు ఇప్పుడు పెద్ద గాలి అంత. ఎంత గాలి వచ్చిందంటే మేము రిటర్న్ జర్నీ చేసినప్పుడు తెలిసింది చాలా చెట్లు హైవే మీద పడిపోయాయి, పడిపోయి ఉన్నాయి రైల్వే స్టేషన్ దారిలో, తాచెట్లపాలెం దగ్గర, సో మళ్ళీ కంచరపాలెం, సో ఇలా చెట్లు పడిపోయి ఉన్నాయి. చాలా పెద్ద గాలి వేసింది అండ్ వర్షం కూడా అలాగే స్టార్ట్ అయ్యింది. చినుకులు స్టార్ట్ అయిపోయాయి, ఇప్పటికి చినుకులు స్టార్ట్ అయిపోయాయి. ఇదిగోండి మేము ఇక్కడ ఉన్నప్పటికి. సో అందుకని ఎక్కువసేపు మేము అక్కడ స్పెండ్ చేయడానికి అవ్వలేదు, త్వరగా మా డిన్నర్ కంప్లీట్ చేసాము. ఇదిగోండి ఈ ప్లేస్ లో కూడా ఫుడ్ ఉంటుంది. ఇక్కడ నుంచి సీ వ్యూ ఉంటుంది అనమాట, దీన్ని అలకాటే అంటారు. అయితే ఇక్కడ అంతా క్లోజ్ చేసేసారు నాకు తెలిసి, అంటే ఈ గాలి దీని వల్ల ఇంకా అందరూ లోపలికే వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు. మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో క్రిసి అయితే ఏంట్రా నీ బర్త్డేకి ఏం చేద్దామంటే విల్ హ్యావ్ అ ఫ్యామిలీ డిన్నర్ అని అన్నాడు. సో అలాగే వాడు అనుకున్నట్టే వాడు కోరిక, వాడు బర్త్డే రోజు వి హ్యాడ్ అ ఫ్యామిలీ. సో ఎవ్రీ టైమ్ వాడు బర్త్డే, వాడు పుట్టినప్పుడే, వాడు పుట్టడమే ఇంటి దగ్గరికి వచ్చినప్పుడే రెయిన్తో స్టార్ట్ అయింది. సో ఇప్పుడు కూడా చూడండి మార్నింగ్ అంతా ఎండ ఎండ, జస్ట్ ఇలా డిన్నర్ కంప్లీట్ చేసి బయటకు వచ్చేసరికి వర్షం, పెద్ద గాలి అంతా. అండ్ బీచ్కి ఆపోజిట్గా ఉన్నాము మేము. ఇది పూల్ వ్యూ, అటు బీచ్ ఉన్నది. అదిగోండి వాళ్ళు అక్కడ ఆడుతున్నారు, ఇంకా మెస్మరైజ్ అయిపోయారు వర్షం ఈ గాలి చూడగానే. సో ఎదుగోండి ఇక్కడ మళ్ళీ మేము మెమరీస్ కదా, సో ఫొటోస్ తీసుకుంటూ వచ్చాం. మాకు ఫొటోస్ వంశీ మేము తీసుకునే కన్నా రిచి క్రిస్టియన్ సాటిస్ఫై చేయడానికి అది పెద్ద తలనొప్పి అయిపోయింది. వీడి ఫోటో తీసినప్పుడు వీడిని పొగడాలి, వాడిని ఫోటో తీసినప్పుడు వాడిని పొగడాలి, ఏ ఇద్దరిలో ఒకడిని పొగిడి వీడి ఫోటో బాగా రాలేదంటే మళ్ళీ ఇంకో పావుగంట మాకు ఫోటోషూట్ సెషన్ ఉంటుంది అన్నమాట. సో అలా అక్కడ అన్నీ అలాగా క్యాప్చర్ చేసుకొని ఈ ఆర్టిస్టిక్ ఇది కూడా చాలా బాగుంది. అంటే జస్ట్ ఫుడ్ కోసమే కాకుండా ఏదో చిన్న ఫోటోషూట్ చేసుకుందాం అన్న వాళ్ళకి కూడా ఈ ప్లేస్ బాగుంటుంది. ఇది ఆంధ్ర అని చిన్న సెటప్ చేశాడు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ హోటల్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ హోటల్ అని. సో ఆ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఆ విండోస్ ఓల్డ్ వింటేజ్ స్టైల్, పల్లెటూరు స్టైల్, ఇక్కడేం పల్లెటూరు అక్కడేమో ఈజిప్ట్లో ఉన్న ఆర్ట్, అదే క్రాఫ్ట్స్ అంతా ఉన్నాయి. సో కొంతసేపు ఇక్కడ మేము ఫోటోషూట్కి ఎంజాయ్ చేసి మళ్ళీ తిరిగి రిటర్న్ జర్నీ. మీరు చూడొచ్చు గాలి ఎలా వస్తుందో, అసలు అంత గాలి ఇన్సైడ్కి అంత గాలి ఎక్కువ ఉంది. సో అలా ఎంజాయ్ చేసి మేము రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాము. సో పిల్లలు ఐస్ క్రీమ్ అన్నారు, మాకు బఫేలో ఐస్ క్రీమ్ వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు, మరి ఎందుకో రీజన్ మనకు తెలియదు, ఎక్కువ తినేస్తారనేమో ఆపరనేమో లేకపోతే మనకు తెలియదు. భోజనం చేసినట్టు చేస్తూ ఉంటారు కొంతమంది ఐస్ క్రీమ్ని. సో మళ్ళీ మేము ఏం చేసామంటే వాళ్ళ కోసమని బీచ్ రోడ్డుకి వెళ్ళాం. వెళ్ళి అసలు రిచి అయితే ఐసేజ్ అడిగాడు, కానీ ఆ టైంకి ఎవరే ఐసేజ్ క్లోజ్ చేస్తారు అని అలా మళ్ళీ బీచ్ రోడ్లో అలా డ్రైవ్కి వెళ్ళి. సో వీళ్ళకి ఐస్ క్రీమ్స్ తీసుకొని మేము 10:15, 10:30 కల్లా బ్యాక్ హోమ్. బ్యాక్ హోమ్ అనుకోండి, బర్త్డే బాయ్ పాకెట్ లో చేతులు పెట్టి పోజ్ ఇస్తున్నాడు. కానీ చిన్నది అలిగాడు వాడు, కేఎఫ్సీకి వెళ్దామన్నాడు. సో మళ్ళీ టెండర్ పెట్టాడు, తాత బర్త్డే వస్తుంది, తాత బర్త్డే టైంలో కేఎఫ్సీ అని టెండర్ పెట్టాడు. అంటే కరెక్ట్ గా నెక్స్ట్ వీక్ ఫ్రైడేకి అనమాట అంకుల్ బర్త్డే. సో అలా మేము క్రిసి బర్త్డే అయితే ఎంజాయ్ చేసాము. మీరు కూడా విష్ చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.